దేనికంటే మీరంటే విపరీతమైన లైకింగ్ అంట, మిమ్మల్ని కీపింగ్ చేస్తానని నన్ను రికమెండేషన్ చేయించమన్నాడు. ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు చాలేదట్టా నీకు? నేను ఏమో బదార్ద అనుకున్నావా, మూడు కపరం లేదని అనుకున్నావా? అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను. మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను. ఇదిగో దివాకరం, నేను ఏం చేస్తానో చూడు. నిన్ను నేనేం చేస్తాను చూపు. గాని అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభన రాత్రి బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి మిమ్మల్ని జాయిగా గుండు గీయించేస్తా అన్నాడు. పరాయి మగాడి గురించి మీరు పట్టించుకోకుండా ఇంట్లో కుక్కల పడి ఉంటారని. ఏముకుండా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అమ్మ అయ్యో, ఏంటండి ఏంటండి దెబ్బలు? రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులో లాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. ఫైటింగే, అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంటదేమో. దివాకరం గారు నీకు లోగన్ 4000 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లగ్గిరికింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తిక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు, చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెళ్ళడానికి తగులుతాయి, కాసిలో కూర్చున్నా చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి. దమయంతి గారు ఆడది బాగాలేదన్నారంట, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తాం. అక్క శుభ్రంగానే ఉన్నాడు అక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడాలు అక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే దాన్ని కదలియా, ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. అన్ని వాళ్ళ అమ్మ పోలికలే. చాచా కొద్దిగా మనశాంతి లేకుండా పోతుంది. పొద్దునే పేపర్ మీద వచ్చాడు. పోస్టే పోస్టాడు గాని ఇదిగో ఏంటి నా పోలికలా? మొదలెట్టావు. ఏమండి రాజన్ గారు, మీరు చెప్పండి. ఈడి నా పోలికని ఇది దాని పోలికని నేను రోజు కొడలేనండి. ఎంతకీ ఎవరి పోలికలు మీరు చెప్పండి. చెప్తే కొంపలు ఎంతకో సుమ్మా సుమ్మా పిల్లవాంటి కదా. అడే సుమ్మా రాపా. ఇదిగో భాగ్యం గారు, ఆ భక్త ప్రహ్లాద్ క్యాసెట్ ఇస్తే పార్ట్ 2 ఇస్తాను. భలే టైంకి వచ్చావయా, పట్టుకోవయా. ఇదిగో నిన్ను ముక్కడగాలి, ఇటు రావయా. నేనేం మాట్లాడండి బాబు,
నాకు అర్జెంట్ గా పని ఉంది నేను వస్తాను అబ్బా సైకిల్ అలా జారేసి ఇలా రావయ్యా నిన్ను మాట్లాడగాలి వద్దండి బాబు నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ గో ముద్దుగా అడిగినప్పుడు రావాలి మరి అది కాదండి రావయ్యా ఏం లేదయ్యా మా ఎదో లేడు ఈడే మా చంటోడు ఈడి పోయికులు మా భాగ్యాన్ని అని నేను నాయని మా భాగ్యం ఇద్దరం కొట్టుకు చేస్తున్నావు అనుకో తీరా పెద్ద మనిషి లేడు అదే ఆ అరువోడు ఆయన అడిగితే ప్రెష్ నోట్లో పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతాడు తప్ప నిజం చెప్పడం లేదు నువ్వు కరెక్ట్ అయ్యా నువ్వైనా చెప్పవయ్యా నన్ను మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి పోలీ చెప్పమంటే ఇబ్బంది అంటాడు ఏమిటండి విటూరం చెప్పోయా వీడికి తండ్రివి నువ్వే కాబట్టి నీ పేరే పెడదాం అనుకుంటున్నాను రాజన్ నా పేరు ఒకటే పెడితే పబ్లిక్ లో బాగుండదు భాగ్యం కాబట్టి నీ పేరు నా పేరు కలిసి అలా పెడదాం మీరు అపార్థం చేసుకోనంటే చెప్తానండి భాగ్యం గారు మీరు కూడా మీరు కూడా అబ్బా చెప్పవయ్యా అబ్బే ఏం లేదండి మీ బాచి గారు మీ పోలిక కాదు మరి మీ భాగ్యం గారి పోలిక అంతకంటే కాదు మరి ఎవరి పోలిక ఎవరి పోలిక అంటే ఏం చెప్పమంటారండి కర్మ ఆ రాజన్ పోలిక ఏంటి అన్నా కట్టేది సచ్చినోడా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ఇక మనకు తిరిగే లేదు మీకు కూడా పనులుంటే చూసుకుంటా ఎరా దీనికైనా ఇంత భయంకరంగా అరిచింది నీకేం తెలుసమ్మా ఇంకొక క్షణం లేటే ఉంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా నా బ్లాడర్ బ్లాస్ట్ అయ్యేది ఓకే ఓకే లిమిట్ బ్యూటిఫుల్ గ్రీన్స్ ఫెంటాస్టిక్ వెదర్ ఇక్కడ వచ్చి టెంట్ వేసుకుని మనం అనుకున్న ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేస్తే ఏంటా లుక్స్ ఓ సీరియసా కొడతారా యు వాంట్ బీట్ మీ కమ్ ఆన్ బీట్ మీ కొట్టండ్రా దమ్ముంటే రే కొట్టండ్రా కమ్ ఆన్ రే అవును సోమ్యా మనం వెళ్ళే ప్రాజెక్ట్ వర్క్ గురించి మీ ఇంట్లో ఏమని చెప్పు ఫ్రెండ్ మ్యారేజ్ కని చెప్పా అవును మాకి నీ కొంపలు ఏం చెప్పావే ఫ్రెండ్స్ తో హిస్టారికల్ టూర్ అని చెప్పాను వా 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 ఫ్రూటి నువ్వేం చెప్పావమ్మా నేను ఇంట్లో నిజం చెప్పా అమ్మ నిజం చెప్పేసావా ఏంటి అరే ఫూల్స్ మనం వెళ్ళే ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎవరైనా ఇంట్లో నిజం చెప్తారా